మీరు కనుక ప్రతిష్ఠితమైన క్షేత్రాలను సృష్టిస్తే చాలా ఎక్కువ మంది ప్రజలు ప్రతిష్ఠితమైన క్షేత్రాలతో అనుసంధానంలో ఉంటే మానవాళి పూర్తిగా మరో విధమైన సంపూర్ణత సమగ్రతతో ఇంకా జీవితాన్ని స్వచ్ఛంగా చూడగల స్పృహతో వికసించడాన్ని మీరు చూడగలుగుతారు అన్నింటికీ మించి సంపూర్ణమైన మానవులుగా ఉంటారు ఇషయోగ కేంద్రంలో ఈ ప్రదేశమంతా ఎంత శక్తివంతంగా సచేతనంగా అనిపిస్తుందంటే నేను రోజంతా ఎంతో తేలికగా ఒక క్షణకాలం పాటు కూడా అలసట అనేది లేకుండా గడిపేయగలను ఇక ప్రాణ ప్రతిష్ఠ అంటే ప్రాథమికంగా ఏమిటంటే ఒక భౌతిక స్థలాన్ని భౌతికం కాని పార్శ్వానికి చెందిన శక్తితో ప్రకంపించేలా చేయటం ఒక విధంగా మీరున్నది కూడా అలానే ఈ శరీరం అనేది భౌతికమైంది కానీ ప్రస్తుతం అది ఒక భౌతికం కాని పార్శ్వానికి చెందిన శక్తితో ప్రకంపిస్తోంది లేదంటే శరీరం ఒక క్షణం కూడా సజీవంగా ఉండలేదు మీకు కనుక దానిని ఎలా స్పృశించాలో తెలిస్తే మీకు ఎటువంటి ప్రతిష్ఠ చేసిన స్థలం అవసరం లేదు ఇదే ఒక ప్రతిష్ఠించిన స్థలం కానీ మీరు దాన్ని స్పృశించలేకపోతున్నారు కాబట్టి మేము అటువంటి శక్తిని మరింత సులభంగా అనుభూతి చెందగలిగే విధంగా సృష్టించాలనుకుంటున్నాం ప్రాణప్రతిష్ఠ అనేది ఆ శక్తిని అనుభూతి చెందగలిగే విధంగా దాదాపుగా మీరు దాన్ని తాకగలిగే విధంగా ముందుకు తీసుకొచ్చే ఒక విజ్ఞాన శాస్త్రం సాధారణంగా ప్రతిరోజు నేను ఉదయం హఠయోగ సాధన చేసే ముందు సూర్యకుండంలో మునక తీసుకుంటాను శక్తివంతం చేయబడిన కుండం అది ఇలా ఒక మునక వేసి ఆ తర్వాత హఠయోగ సాధన చేసినప్పుడు నాకు ఆ మార్పు చాలా స్పష్టంగా తెలుస్తుంది తీర్థం అనే పదానికి అర్థం ప్రజ్వలింపబడిన జలం లేదా శక్తితో నింపబడిన జలం మనం నీటిని ఎన్నో విధాలుగా శక్తివంతం చేయొచ్చు ఈ రోజున మనకు సైన్స్ కూడా చెప్తోంది నీటికి స్మృతి ఉంటుంది అని ఇది మన సంస్కృతిలో మనకు అనాదిగా తెలిసిన విషయమే నీటికి స్మృతి ఉంటుంది మీరు దాంతో ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రకారమే అది మీలో ప్రవర్తిస్తుంది అని మీరు తాగే నీళ్లతో మీరు మునిగే నీళ్లతో మీరు ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తే ఆ ప్రకారమే అది ప్రవర్తిస్తుంది ఒక నిర్దిష్ట పద్ధతిలో మీకు స్పందిస్తుంది ఈ దేహంలో దాదాపు 70% కంటే ఎక్కువ శాతం నీరే మీ చుట్టూరా ఉన్న నీరు మీరు లోపలికి గ్రహించే నీరు ఆహ్లాదకరంగా ఉంటే లేదా ఒక నిర్దిష్టమైన విధానంలో శక్తివంతం చేయబడితే ఈ మొత్తం వ్యవస్థ అంతా మారిపోగలదు మీలో ఉన్న నీరు మీలో చక్కగా ప్రవర్తిస్తే మీ సమస్యల్లో 72% తొలగిపోయినట్లే కాబట్టి తీర్థకుండం అనేది ప్రజలు తమలోని నీటిని శక్తివంతం చేసుకోవడం కోసం కల్పించబడ్డ ఒక అవకాశం కాబట్టి ఇది ఒక శక్తితో నింపబడిన కుండం ఇది ఎటువంటి ఉత్ప్రేరకాల అవసరం లేకుండానే మీ నరాల వ్యవస్థకు సమతుల్యాన్ని ఇంకా ఉత్తేజాన్ని కలిగిస్తుంది అన్నింటికీ మించి మీ శక్తి శరీరం ఒక స్థాయి సమతుల్యతకు పునరుత్తేజానికి చేరుకుంటుంది జ్ఞానలింగం దగ్గర మరింత గాఢమైన అనుభూతి కోసం నేను తరచుగా సూర్యకుండానికి వెళ్తాను అక్కడ కొంచెంసేపు ఉండి ఆ తర్వాత ధ్యానలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు నా అనుభూతి మరింత శక్తివంతంగా ఉంటుంది ఎప్పుడైనా ఉద్వేగానికి లోనైన ప్రతిసారి నేను సూటిగా ధ్యానలింగంకి వెళ్తాను అక్కడ నా కళ్ళు మూసుకున్న క్షణమే నేను సహజంగానే ధ్యానస్థితిలోకి వెళ్తాను ధ్యానం చేయాలన్న ప్రయత్నం కూడా చేయకర్లేకుండా ఇలాంటి శక్తివంతమైన ప్రదేశాల రూపంలో గొప్ప సహకారం దొరకడం అనేది ఎంతో అదృష్టం దానివల్ల నాలో ఏకాగ్రత సమతుల్యం ఎంతో మెరుగుపడుతున్నాయి వాట్ ఈస్ యూనిక్ అబౌట్ ద ధ్యానలింగ ఈస్ ధ్యానలింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అందులో 7 పార్శ్వాలు లేదా 7 చక్రాలు అభివ్యక్తమై ఉన్నాయి నేను 7 పార్శ్వాలు అని అన్నప్పుడు అది మానవ వ్యవస్థ నిర్మితమైన విధానాన్ని ఉద్దేశించింది అదొక ధ్యాన శక్తి ఇక్కడ ఎటువంటి ఆరాధన గాని క్రతువులు గాని సమర్పణలు గాని చేయాల్సిన పని లేదు మీరు చేయాల్సిందల్లా అక్కడికి వెళ్లి మౌనంగా కూర్చోవడమే అక్కడికి వెళ్లి ఊరికే అలా కూర్చుంటే చాలు వారు ధ్యానలింగాన్ని అనుభూతి చెంది ఆ శక్తిని ఆకళింపు చేసుకోగలుగుతారు ఇది ఒక సజీవమైన రూపం ఒక శక్తి కోశంగా చూస్తే ఒక పరమోత్తమమైన మనిషికి ఎటువంటి అంశాలు ఉంటాయో అవన్నీ అందులో ఉన్నాయి కేవలం భౌతిక దేహం లేదంతే కానీ మిగతా అన్ని విధాలల్లో అదొక సజీవంగా ఉన్న గురువు వంటిది ఒక సజీవ గురువు సాన్నిధ్యంలో తన సాధనను చేసుకోగలగడం అనేది ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఇది ఒక గొప్ప అవకాశం ఒక ఆధ్యాత్మిక సాధకుడు ఒక గురువును ఆశ్రయించడానికి గల అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే గురువు అనేవారు
అతని శక్తిని మరొక పార్శ్వంలోకి ప్రేరేపించగలరు. ఒక ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలో ఒక గురువు పాత్ర తాలూకు ఈ అంశాన్ని ధ్యానలింగం చాలా బాగా నెరవేరుస్తుంది. ధ్యానలింగం ఒకరి శక్తులను ఒక పూర్తిగా సరికొత్త పార్శ్వమైన సచేతనత్వంలోనికి ఇంకా సంభావ్యతలోనికి ఉద్దీపనం చేయగలదు. నాకు కొంచెం ఖాళీ సమయం దొరికిన ప్రతిసారి నేను అక్కడికి వెళ్తాను, ఎందుకంటే ఈ ప్రదేశం జీవంతో ఉట్టిపడుతూ ఉంటుంది. నిజానికి ఈ స్థలాన్ని అనుభూతి చెందడానికి నాకు కొంచెం సమయం పట్టింది, కానీ ఇప్పుడు నాకు అక్కడ కూర్చోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. సంతోషంగా ప్రేమ భావనతో పారోశ్యం కలిగినట్లుగా ఉంటుంది. ఈ దేవి శక్తి స్వరూపం మాటల్లో వివరించడం సాధ్యం కానిది. నేను దేవి సమక్షంలో ఒక విధమైన సంరక్షణని ఇంకా వాత్సల్యాన్ని అనుభూతి చెందుతాను. దానివల్ల నేను ఎంతో స్థిరంగా సురక్షితంగా ఉన్న భావన కలుగుతుంది. ఇది నిజంగా చాలా చక్కటి అనుభూతి. మీరు కనుక ధ్యానలింగాన్ని అనుభూతి చెందాలంటే మీకు ఎరుక అవసరం, మీకు చురుకుదనం అవసరం. మీరు ధ్యాన స్థితిలో ఉండాలి, నిశ్చలంగా కూర్చోవాలి. కానీ మీరు దేవిని తెలుసుకోవాలంటే మీలో జీవం ఉట్టిపడుతూ ఉండాలి, జీవం ఉత్తేజభరితంగా ఉండాలి, మీకు భక్తి తాలూకు తీక్షణత ఉండాలి. ఈశాయోగా కేంద్రం మొత్తంలో సాధారణంగా మేము చాలా ఎక్కువ సమయాన్ని ఆదియోగి ఆలయంలో గడుపుతూ ఉండేవాళ్ళం. మేము అక్కడే భోజనం చేసేవాళ్ళం, అక్కడే నిద్రపోయేవాళ్ళం, సాధన కూడా అక్కడే చేసేవాళ్ళం. నేను ఆదియోగి ఆలయంలో నా సాధన చేసినప్పుడు అది పూర్తిగా మరొక విధంగా జరగటాన్ని గమనించాను. ఎవరూ అక్కడ నిల్చుని నాకు సవరణలు ఇవ్వటం లేదు, కానీ అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. సాధన మాత్రం దానంతటా అదే సరిచేయబడుతూ వచ్చింది. నాకు నిజంగా చాలా ఇబ్బందిగా అనిపించే కొన్ని ఆసనాలు, ప్రత్యేకించి మత్స్యేంద్రాసనం. ఎంతో కాలంగా నా చేతుల్ని వెనక్కి తీసుకువెళ్ళడానికి అవసరమైన మృదుత్వం నాలో ఉన్నా కొన్ని చిన్న చిన్న సడలింపులు ఇంకా మార్పులు చేయటం ద్వారా ఇప్పుడు ఆ ఆసనాన్ని నేను చేయగలుగుతున్నాను. ఆదియోగి ఆలయంలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆదియోగి ఆలయంలో ప్రతిష్ఠించబడిన ఆదియోగి ముఖ్యంగా హఠయోగా యొక్క భాండాగారంగా తయారు చేయబడింది. ఒక రూపం ఏ విధంగా భాండాగారం అవుతుంది, ఇది మీకు వివరించడం కొంచెం కష్టమే. హౌ ఎ ఫామ్ ఇస్ ఎ రిపోజిటరీ. కానీ ఈ రోజున దీన్ని అర్థం చేసుకోవడం సులువైన విషయమే. ఈ తరం వారికి ఇది అర్థం చేసుకోవడం సులువైన విషయమే, ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలుసు, మీరు ఒక చిన్న యుఎస్బి తీసుకుంటే ఈ చిన్న యుఎస్బిలో ఎంతో సమాచారం నిక్షిప్తమై ఉంటుందని మీకు తెలుసు. ఈ చిన్న ముక్క సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలిగినప్పుడు మరొక రూపంలో కూడా మీరు దాన్ని నిక్షిప్తం చేయొచ్చు. కాబట్టి ఇది ఒక సమ్మేళనం. మనం దీన్ని ఒక కంప్యూటర్ అనొచ్చు. ఇది ఒక కంప్యూటర్ లాంటిది. అది సమాచారం నిక్షిప్తం చేయబడిన భాండాగారం, శక్తి నిక్షిప్తం చేయబడిన భాండాగారం, ఇంకా ప్రకంపనలు నిక్షిప్తం చేయబడిన భాండాగారం. ఇది చాలా చాలా కాలం పాటు ప్రకంపిస్తూనే ఉంటుంది. కాబట్టి నేను దీన్ని నా ప్రాథమిక బాధ్యతగా భావించాను. అదేమిటంటే హఠయోగాన్ని వక్రీంచబడేందుకు ఆస్కారం లేని ఒక నిర్దిష్టమైన భాండాగారంలో ఉండేలా చేయటం. అది ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి కనుక గ్రహించేందుకు సుముఖంగా ఉంటే అతను హఠయోగాన్ని దాని స్వచ్ఛమైన రూపంలో తెలుసుకోగలుగుతాడు. అది బోధించబడుతున్న విధంగా కాదు, మానవ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఆ విధంగా. హఠయోగా అనేది మీరు మరొకరికి నేర్పించేది కాదు. అదేమిటంటే మరొకరు తమ వ్యవస్థ యొక్క జ్యామితిని ఇంకా స్వభావాన్ని స్వతహాగా గ్రహించేలా చేసేది. తన సొంత జ్యామితిని అర్థం చేసుకునే కొద్దీ సరి అయిన ఆసనాలను తనకి తానే తెలుసుకుంటాడు. అలాగే ఖచ్చితంగా అవి అదే ఆసనాలు అవుతాయి. మీలోనే ఒక పండును మనిషిగా మార్చగలిగే ఒక సహజమైన మేధాశక్తి ఇంకా సామర్థ్యం ఉంది. అది వికసించి ఎన్నో విభిన్న విధాలుగా అభివ్యక్తం అవ్వాలంటే అందుకు అనువైన వాతావరణం అవసరం. ప్రతిష్ఠించబడిన క్షేత్రం అంటే అటువంటి అనువైన వాతావరణమే. మీరు కనుక ప్రతిష్ఠితమైన క్షేత్రాలను సృష్టిస్తే అధిక సంఖ్యలో ప్రజలు నిరంతరం ప్రతిష్ఠితమైన క్షేత్రాలతో స్పర్శలో ఉంటే మానవాళి పూర్తిగా మరో విధమైన సంపూర్ణతతో, సమగ్రతతో, ఇంకా జీవితాన్ని స్వచ్ఛంగా చూడగల స్పృహతో వికసించడాన్ని మీరు చూడగలుగుతారు. అన్నింటికీ మించి సంపూర్ణమైన మానవులుగా అవుతారు. సమతుల్యం లేనటువంటి వారిగా కాదు. ఇది జరగాలి.